అసలు 60 ఏళ్ళ నుంచి మన గోసైనోడు ఎవడన్నా ఉన్నాడా? మనని అడిగేటోడు ఎవడన్నా ఉన్నాడా? ఇటువంటి మీటింగ్ మహబూబ్నగర్లో మీటింగ్ పెట్టాలంటే ఏ అసెంబ్లీ ఎలక్షన్ ఉంటే పెట్టాలి. ఈ కాంగ్రెస్ దొంగల కథ ఇదంతా. ఎప్పుడు మీటింగ్ పెట్టాలన్నా కుల సంగమాలు ఏడున్నారు అని అంటే ఇక మనకు అర్థమవుతుంది అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ ఉందని. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలక్షన్ లకు సంబంధమే లేకుండా మనని ఆర్థికంగా బలోపేతం చేయడానికి వచ్చాడు. మీరు కుర్మ సోదరి సోదరుమణులు వీరప్ప దేవుని చూడలే, గొల్లోళ్ళు మల్లన్న దేవుని చూడలే, వాళ్ళిద్దరి రూపమే మన కేసీఆర్ గారు. మన జాతిని ఆదుకోవడానికి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి. డైరెక్ట్ 75% సబ్సిడీ, 93,250 రూపాయలు ప్రభుత్వమే ఇస్తుంది, మనం కట్టుకునేది 32,750 మాత్రమే. 24 ఏళ్ళు ఒక పొటెల్. ఇవన్నీ ఇతర రాష్ట్ర తీసుకొచ్చి మనందరికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెంబర్షిప్ దగ్గర 51 రూపాయి మాత్రమే. నేను మీ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులు ఇక్కడనే ఉన్నారు, మీ సొసైటీ అధ్యక్షులు ఇక్కడనే ఉన్నారు, 51 రూపాయి కంటే ఒక ఏకారా కూడా మీరు ఎక్కువ కట్టే అవసరం లేదు. ఒకవేళ కట్టినా వాపస్ తీసుకోండి. రెండోది, నీకు ఈ స్కీమ్లో ఫస్ట్ నీకే ఇప్పిస్తా అని 2,000 3,000 నన్ను అడిగితే కూడా చెప్పుర్రి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుందాం. గొర్రెలిచ్చే పనే కాదు, మాకు మంత్రులకు మా ఎమ్మెల్యేలకు చెప్పిండు, మా అధికారులకు అందరు చెప్పిండు, ఏదో కొర్రెలు ఇయ్యంగానే చేతులు దులుపుకున్నాడు కాదు, దాని మేత మనమే చూడాలి, దాని మందు మాపు కూడా మనమే చూడాలని చెప్పినటువంటి గొప్ప ముఖ్యమంత్రి గారు. నమస్తే. తెలంగాణ సమస్త కుల బాంధవులకు, నా బంధుమిత్రులకు ఈ సందర్భంగా నేను ఒక విషయం మీ దృష్టికి తీయదలుచుకున్నాను. నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రి గారు జగిత్యాలలో గొర్రెల పంపిణీ సమావేశంలో ఏమన్నాడంటే, మన కొమరవెల్లి మల్లన్నను, బీరప్ప స్వామిని ఇద్దరు ప్రతిరూపమే కేసీఆర్ ముఖ్యమంత్రి అని ఆయన చెప్పడం జరిగింది. ప్రజలను తెలంగాణ వాదం ముసుగులో ప్రజల్ని మోసం చేసిన కేసీఆర్ను మన కులదైవమైన కొమరవెల్లి మల్లన్న బీరప్ప దేవునితో ఎలా పోరుస్తారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. సమస్త సమాజాన్ని బూటకు హామీలిచ్చి తెలంగాణ ప్రజల్ని, మన కురుమల్ని మోసం చేసిన కేసీఆర్ గారు కురుమల కులదైవమైన బీరప్ప స్వామికి, మల్లన్న స్వామికి ఎలాంటి పోలిక ఉంటుందని నేను ఈ విధంగా ఈ సందర్భంగా కురుమ టీవీ ముఖంగా నేను తలసాని శ్రీనివాస గారు ప్రశ్నిస్తూ ఉన్నాను. మీకేమాత్రం ఎంగితి జ్ఞానం ఉన్నా ఈ సందర్భంగా మీరు దేవుళ్ళతో ఎలా పోలుస్తారు? రాజకీయ నాయకులకు దేవుళ్ళకు ఏ విధమైన పోలిక ఉంటుందని మీరు ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుళ్ళు మనుషుల్ని మోసం చేయరు. దేవుళ్ళు మనుషుల్ని, మానవ సమాజాన్ని ఆదుకునే దేవుళ్ళు మానవ రూపంలో ఉన్న దళిత ద్రోహి, తెలంగాణ ఉద్యమ ద్రోహి అయిన కేసీఆర్ను మన కులదైవమైన మల్లన్న దేవుణ్ణి, బీరప్ప దేవుణ్ణి పోల్చడం ఏమైన చర్య, చాలా నీచాతి నీచమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని మేము కుర్మ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి, ఈ 2-3 రోజుల్లో మీరు కుర్మ కులానికి మీరు క్షమాపణ చెప్పనట్లయితే మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పక తప్పదు. ప్రతి చూరస్తాలో, ప్రతి కుర్మ బస్సీలో, నగరంలో మీ దిష్టిబొమ్మ కాల్చే కార్యక్రమాన్ని చేపడతాం. అందుకు ఇటువంటి చర్య మేము చేపట్టక ముందే మీరు కుర్మ సంఘానికి, కుర్మ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నమస్తే. జై కుర్మ, జై బీరప్ప.